టైమ్ నైన్ న్యూస్ ఇప్పుడు హుజూర్ నగర్కు వచ్చింది. హుజూర్ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి గారికి టీఆర్ఎస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో యువకుడైనటువంటి సైదిరెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద పట్టు ఎలా ఉంది? మరి గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు, మరి ఒకవేళ మహాకూటమి కనుక అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలోకి ఏం చేశారు? వీళ్ళ వ్యూహం ఏంటి? ఎలా ఉండబోతుంది? ఇవన్నీ ఒకసారి మనం టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందాం. సైదిరెడ్డి గారు, జనాల్లోకి మీరు వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కంటే ముందే మీ గులాబీ బాస్ కేసీఆర్ గారు అభ్యర్థులంతా లిస్ట్ ఇచ్చేశారు. వీళ్ళు మా అభ్యర్థులను ఛాలెంజ్ చేశారు. చివరి నిమిషం వరకు ఈ మహాకూటమి నుంచి ఎవరు అభ్యర్థులు ఏంటో అర్థం కాని పరిస్థితి. మీరు ముందస్తుగానే అభ్యర్థులు ప్లేయర్ ప్రకటించే ఒక వ్యూహమా? అంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, దానికోసమే సార్ ప్రకటించకుండా ఉండొచ్చు. అంటే నేను పోటీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడేమో, ముందు నాకు టికెట్ ఇస్తే దానికోసం ఆయన బోనీకుండా చేయాలా, ఇక్కడ ఆయన ఓడించాలన్న ఉద్దేశంతో ఆయన ఆపిండ్రు, టికెట్ ఆపిండ్రు. ఇక తర్వాత యాజ్ యూజువల్ ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది. అయిపోయినంటే ముందు నుంచి మేము యాక్టివ్ ఉన్నాం, అంత లోకలు. ఈరోజు వీళ్ళంతా కూడా మా చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగిన వాళ్ళం, మామలు బావలు అనుకుంటూ తిరిగిన వాళ్ళం. ఇవాళ మొత్తం మఠంపల్లిలో మంచి నాయకులు, వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్లు, సొసైటీ ప్రెసిడెంట్లు అందరు కూడా, ఇవాళ జిల్లా కార్యదర్శులు, ఇవాళ అందరు కూడా ఓన్లీ మా ఓడి వచ్చిండు. మా ఓడికి మేమందరం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకి ఏదో రాజకీయాలు లేకపోతే మన మీద ఏదో లేదు కాదు. ఇవాళ స్థానికత్వం, స్థానికుడే నాయకుడు కావాలా అనేది నియోజకవర్గం మొత్తం పాకిపోయింది. ఇవాళ ఇవాళ ఒక తుఫాన్ లాగుంది. ఎక్కడికి పోయినా మా ఓడి వచ్చిండు అన్నట్టు అంటున్నారు. సునామీ లాగుంది. వేలాది మంది జనం బయటికి వెళ్తూ ఉన్నారు. నిన్న మేళ్ళ చెరువు పోతే మేళ్ళ చెరువులో ఒక్క ఇంట్లో కూడా తాళం వేసి అందరు తాళాలు వేసిన పరిస్థితి, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఇలా ఎక్కడికి పోయినా టీఆర్ఎస్ గెలుస్తుంది అనేది ఏ చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు. నేను నామినేషన్ వేసే రోజే సాయంత్రం అప్పటిదాకా నేను ఎవరు వద్దు, 5 గురమే పోదామన్న ఉద్దేశంతో అనుకున్నాం. 7 ఇంటికి నేను మెసేజ్ పెట్టిన వాట్సాప్లో, రేపు నామినేషన్ వేస్తున్నాం పొద్దున 11 గంటలకని. 11 గంటలకి 30 నుంచి 40 వేల మంది జనం వచ్చిండ్రు హుజూర్ నగర్కి. ఇలా అంటే ఈ ఉత్తమ్ కుమార్ మీద వ్యతిరేకత కూడా అంతే ఉంది. ఉత్తమ్ కుమార్ మీద వ్యతిరేకత, కేసీఆర్ సార్ చేసిన సంక్షేమ ఫలాలు, ఇలా ఊర్లలో కేసీఆర్ చేసిన సంక్షేమ ఫలాలు, ఏ పార్టీ ఈ పార్టీ అనకుండా, ఈ వర్గం ఆ వర్గం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా ప్రతి ఇంటికి చేరినాయి. ఇలా 2 లక్షల ఓటర్లు ఉంటే 98 వేల మందికి సంక్షేమ పదాలు ఏదో రకంగా వెళ్ళిపోయినాయి. ఇలా ప్రతి ఒక్కరు ముసలిళ్ళు అయితే మాకు పెద్ద కొడుకు అంటా ఉన్నారు, పెద్ద చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మా మేనమామ అంటా ఉన్నారు. ఇలా మొత్తం ఓన్ చేసుకునే పరిస్థితి అయింది కేసీఆర్ని. ఇలా ఎక్కడికి పోయినా కేసీఆర్ ఎవరికి ఓటు వేస్తామంటే కేసీఆర్ అంటా ఉన్నారు. అది గుర్తు లేదు, పార్టీ లేదు, ఏది లేదు, ఇలా ఎవరు పెట్టినా కేసీఆర్ అంటా ఉన్నారు. అది కూడా చాలా కలిసి వచ్చింది. కేసీఆర్ గారి సంక్షేమ ఫలాలు, స్థానికత్వం, ఇక మూడోది ఇంపార్టెంట్ ఉత్తమ్ కుమార్ గారి మీద ఉన్న వ్యతిరేకత. ఇక ఉత్తమ్ కుమార్ గారి మీద ఉన్న వ్యతిరేకత చెప్పనాలి కాదు. ఆయన 10 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉన్నాడు. 10 సంవత్సరాల నియోజకవర్గంలో ఉంటే లాస్ట్ గత 5 సంవత్సరాలలో ఆయన మొత్తం మీద కాన్స్టిట్యున్సీకి వచ్చింది 20 సార్లు. దాంట్లో హుజూర్ నగర్లో నిద్ర చేసింది 2 రాత్రులు కూడా లేవు. వచ్చిండు వెళ్ళిపోవటం, వచ్చిండు వెళ్ళిపోవటం తప్ప ఒక కార్యకర్తను కలిసింది లేదు, ఒక నాయకుడిని విలువనిచ్చింది లేదు. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా ఆత్మగౌరవంతోనున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఇంత అవమానపరిచిండు, ఒక బానిసల్లాగా చూసిండు. జనంలో ఎవరైతే లీడర్గా ఉన్నాడో వాళ్ళందరినీ ఒక్కరోజు కూడా పట్టించుకుని దాఖలా లేవు, వాళ్ళు మామూలుగా మాట్లాడిన దాఖలా లేవు. ఇవాళ మీరు ఎంటైర్ నియోజకవర్గంలో ఈ నాయకుడిని తిట్టలేదు అంటే అతిశయోక్తి లేదు. దాంట్లో ప్రతి నాయకుడు తిట్లు పడ్డోడే, ప్రతి నాయకుడు నాయకుడిలాగా చూడలే. ఇక పనులు అంటారు అసలు బంద్ చేసిండు. ఇక ఏ పని చేసినా కేసీఆర్ గారికి పేరు వస్తుందేమన్నట్టుంది. ఇక చివరికి ఆయన ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఖర్చు పెట్టలే, ఏ ఎమ్మెల్యే ఫండ్స్ ఖర్చు పెట్టలే, అసలు రాలేదు. ఆయన ధీమా అంతా ఒక్కటే. ఇంకా నేను ఇప్పుడు పిసిసి అధ్యక్షుడైనాక నిన్న మన పేపర్లో చూసినాం అందరం,
ఈ టికెట్లు కూడా అమ్ముకునే స్టేజ్కి దిగజారిపోయిండు. అంతకుముందు కూడా అవినీతి దాంట్లో మన కారు బానెట్లో డబ్బులు 3 కోట్లు పెట్టి లాస్ట్ టైం ఎలక్షన్ కాలిపోయినా కూడా తగ్గిపోయిండు. ఇలా అవన్నీ చూసి ఎంతసేపటికి డబ్బుతో లీడర్లను కొనుగోలు చేసి ఇది చేద్దామని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అవినీతి నాయకులు కొంతమంది ఇటు వచ్చిన వాళ్ళు మళ్ళీ అటు పోతూనే ఉన్నారు. మంచిగా అవుతుంది మాకు. ఇలా కార్యకర్తలలో బలం ఉంది, ఓటింగ్ చాలా బలంగా ఉంది, దృఢంగా ఉంది. ప్రతి ఒక్కడు ఇలా పోలింగ్ బూత్లో పోతే మీరు ఊహించనంత మెజారిటీ వచ్చే రకంగా ఉంది ఈరోజు. టీపీసీసీ అధ్యక్షుడిగా నేను 2 సార్లు ఎన్నికై ఉన్నాను. కేంద్రం అధిష్టానంలో కూడా, కాంగ్రెస్ అధిష్టానంలో కూడా నాకే పట్టుంది. రాబోయే రోజుల్లో మహాకూటమి అధికారంలో వస్తే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గం నా అడ్డా, నా ఇలాకా. నేను తప్పించి ఇంకెవరు ఇందులో గెలిచే ఛాన్స్ కూడా లేదు. కానీ ఆయన రాకపోయినా, ఆయన ఇప్పుడు ఆయన జరగకపోయినా, ఆయన అనుచరులందరూ ప్రచారం చేస్తున్నారు, మీరేమంటారు? నేను ఉత్తమ్ కుమార్ గారికి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నువ్వు ఈ అబద్ధ ప్రచారాలు మానుకో ఫస్ట్. పోయినసారి అంతే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు కాల్చుకొని అత్యవసర మెజారిటీతో వాళ్ళని వీళ్ళని బలహీన ప్రత్యర్థులను పెట్టుకొని గెలిచినావు. ఇప్పుడు అవన్నీ నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. ఎలా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదన్నా ఒక వేదిక మీద నుంచి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అభ్యర్థి అని ఒక్కసారి చెప్పు నీకు చాలు, నేను కూడా వదిలేసి వెళ్ళిపోతా. ఇవాళ మీ దాంట్లో 40 మంది అభ్యర్థులు ఉన్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థులు. 40 మందిలో సరే, 4 కూడా గెలవరు, అది వేరే సంగతి. పేరుకు మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థులు ఏడబెట్టిన జానారెడ్డి నేను ముఖ్యమంత్రి అయితే ప్రచారం చేసుకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే ప్రచారం చేసుకుంటుంది. చివరికి ఆయన భార్య పద్మగారు కూడా మహిళా కోటాలో నేను ముఖ్యమంత్రిని ప్రచారం చేస్తూ ఉంది. ఇలా అంటే వీళ్ళు గెలవటానికి ఎంత దిగజారుడైనా దిగజారుతారు. ఇది ఒకటే కాదు, ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ అయిపోయింది కాంగ్రెస్ ఈయన చేతిలో. ఇలా ఈయనకి టికెట్, ఈయన భార్యకి టికెట్, ఈయన దత్తత చేసుకున్న కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ టికెట్, ఈయనకి చుట్టమైన అనిల్ రెడ్డికి భువనగిరి టికెట్. ఇలా కాంగ్రెస్ నేతలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత బంధుప్రీతి, అవినీతి, అరాచకవాది రాజకీయాల్లో ఉండకూడదు కూడా. అసలు ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ప్రచారం చేసే తరఫున ప్రచారం చేసే కాంగ్రెస్ వాళ్ళు, నేను 2 సార్లు గెలిచిన, సో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేనే అభివృద్ధి చేద్దామని నిధులు రాకుండా అడ్డం పడుతున్నారు. సో ఈ తప్పంతా నాది కాదు, సో ఆయన టీఆర్ఎస్ వాళ్ళదే. ఇంకా సైదిరెడ్డి గారంట కేసీఆర్ కుటుంబానికి చాలా రైట్ హ్యాండ్, కేటీఆర్కి మంచి దోస్తు కూడా. మరి నిజంగా అంత దోస్తాని ఉన్నప్పుడు ఆయన పిలిపించారని చేయించాలి కదా అన్నట్టుగా వాళ్ళు చెప్తూ మేమే తప్పు చేసేట్టు దోసే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు ఆయన ఏదన్నా అన్ని పిచ్చి మాటలు, ఇలా ఓడిపోతున్నానే భయం ఆయనతోటి ఈ మాటలన్నీ అనిపిస్తూ ఉంది. ఇలా ఆయన అనుచరుల్లో కూడా భయం మొదలైంది. అనుచరులు పైరుకి ఆయన దగ్గరకు పోయి నువ్వు 40-50 వేలతో గెలుస్తా అంటున్నారు, బయటనేమో ఓడిపోతుండని చెప్తున్నారు. ఇలా ఆయన రియాలిటీలోకి రావాలి ఈరోజు, అసలు ఏం జరుగుతుందని. ఇలా మేమైతే కాన్ఫిడెంట్, ఖచ్చితంగా గెలుస్తున్నాం. మెజారిటీ కూడా మామూలుగా ఉండదు. నువ్వు గెలిచిన 23,000-29,000 మెజారిటీ ఉండదు. మెజారిటీ నీ మెజారిటీ కంటే భారీ స్థాయిలో ఉండబోతుంది, ఇది ఖచ్చితం. ప్రధానంగా చూసుకుంటే ఒక్క టీఆర్ఎస్ని ఓడించడం కోసం సైద్ధాంతిక విభేదాలు ఉన్న కాంగ్రెస్ టీడీపీ ఒకటవుతున్నాయి, నిప్పు ఉప్పు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానంతో కాంగ్రెస్ను మట్టికి వినిపించాలనే ఉద్దేశంతో, తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వరకు వినిపించాలనే ఉద్దేశంతో టీడీపీ తీసుకొచ్చారు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు. ఒక మనిషిని, ఒక పార్టీని ఓడించడానికి సైద్ధాంతిక విభేదాలు కలవటం అనేది మీరు ఏ రకంగా చూస్తారు? అనైతికమా? సైద్ధాంతికం అనేది ఎన్టీఆర్ గారు చనిపోయిన తోటి అయిపోయింది తెలుగుదేశంలో. మేమందరం తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ మీద అందరు దాదాపు ఇవాళ తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ జెండా మీద చంద్రబాబు నాయుడు ఫోటోను తెలుగుదేశం జెండాను పెడితే నైట్ నిద్రలు పోవట్లే వాళ్ళు చూసి. అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది ఈ కాంగ్రెస్ని కూకట వెళ్ళతుని పూడ్చిపెట్టాలని, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో అడ్రస్ లేకుండా చేయాలని ఆయన చేసిండు. అట్లే చేయాలని పెట్టిండు ఈ పార్టీని. ఇవాళ అట్లాంటి పార్టీని నువ్వు తీసుకుపోయి 5 సీట్ల కోసం, 10 సీట్ల కోసం కేసీఆర్ దగ్గర, అది మన కాంగ్రెస్ దగ్గర పడేసినావు. ఇలా పొత్తు కూడా ఎంతసేపటికి, ఆ పొత్తు కూడా ఏంటంటే ఆ పొత్తు ఎంతసేపటికి
ఒకరినొకళ్ళు రేపు ఓడిపోయినాక తిట్టుకోవటానికి తప్ప, గెలిచినాక చెప్పుకోవడానికి కాదు ఇది. ఓడిపోయినాక వాళ్ళకు కారణాలు కావాలా ఎందుకు ఓడిపోయినామని. కాంగ్రెస్ అయినా టీడీపీ నన్ను అనొచ్చు, టీడీపీ చేయబట్టి పొత్తు పెట్టుకుని మేము ఓడిపోయినామని. టీడీపీ అయినా టీజేఎస్ అనొచ్చు, టీజేఎస్ చేయబట్టి ఓడిపోయినామని. ఆ కారణాల కోసమే దీన్ని పెట్టుకున్నారు, కానీ పొత్తు గెలవడానికి పెట్టుకోలే. ఇవాళ వాళ్ళు ఇచ్చిన టికెట్లు కూడా చూడండి, ఎక్కడైనా ఎట్లాంటి ఇచ్చినారో. ఓన్లీ కొన్ని కుటుంబాల కోసం ఇది ఒక పొత్తు. ఇవాళ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఆలోచించాలి. నల్గొండ జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం బలమైన క్యాడర్ ఉంది. ఇవాళ నువ్వు ఒక్కళ్ళకు కూడా టికెట్ ఇవ్వలే. బలమైన క్యాడర్ ఉన్న బొల్లమల్ల యాదవ్ను కూడా తీసేసి నీ భార్యకి ఇచ్చుకున్నావు. ఇవాళ నీ బంధుప్రీతి ఎంత ఎంత అయిందంటే ఇక తారాస్థాయి చేరింది. నీకు అసలు కేసీఆర్ని కుటుంబ పాలన అనటానికి అర్హత కూడా లేదు నీకు. ఎందుకంటే నువ్వు చేసినవన్నీ అరాచకాలు, ఈ అబద్ధపు మాటలు, బంధుప్రీతి నీకుంది. ఓవరాల్గా చూసుకుంటే మీరు కెనడా నుంచి ఇక్కడికి వచ్చారు, అది రాయల్ లైఫ్. అంత రాయల్ లైఫ్, అంత లగ్జరీ లైఫ్ వదిలిపెట్టుకొని ఇక్కడ రావడం అంత అవసరం మీకు అనిపించిందా? అంటే నేను కెనడాలో ఉన్నా, జమైకాలో ఉన్నా, ఏడున్నా, ఏం చేసినా నేను ఎప్పుడు ఇట్లే ఉన్నా. ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది జనాలల్లా. జనాల కోసం పుట్టినాం, జనాలలోనే పెరిగినాం, జనాల కష్టాలు చూసి పెరిగినాం, కష్టాలలో పెరిగినాం. నీకు అట్లుండి నేను ఆడికి పోయినా నేను ఎప్పుడు మనిషినే ఆడున్నా కానీ మనసు మొత్తం ఇన్నే ఉండేది. ఎప్పుడు రోజు నేను ఇండియాకి ఫోన్ చేయని రోజు ఈ 15 ఏళ్ళల్లో ఒక్కరోజు కూడా లేదంటే నమ్మకొచ్చు. నన్ను అక్కడ ఆటపడిస్తూ ఉంటారు, ఇంకా ఇండియా ఫోన్లో అయిపోలేదా నీకు రోజు అని. అంటే అన్నీ అంత కనెక్టివిటీ ఉంది నాకు ఇక్కడ. ఎవ్రీడే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ప్లస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమానికి చేదోడు బాదోడున్నాం 2001 నుంచి. ఎందుకంటే ఈ నిధులు, నియామకాలు, నీళ్లు ఇవన్నీ కూడా సార్ చెప్పినాక నిజమే కదా. మన ఏరియా కూడా మేము ఏటి కృష్ణానది పక్కన ఉన్నాం, మనకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, ఇవాళ మనం అడిగే పరిస్థితి లేదు. ఇవన్నీతో సార్ అయితేనే కరెక్ట్ దీనికని 2001 నుంచి వెన్నుదన్నుకున్నాం. అందుకే సార్కి మేము అంటే అభిమానం. నేనంటే తెలుసు, అంటే ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు వీళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, ఇక్కడ క్యాడర్ ఉన్నోళ్ళు, మాది పొలిటికల్ ఫ్యామిలీ, ఫస్ట్ నుంచి పాలిటిక్స్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నోళ్ళం. ఇవాళ ఊరు లెవెల్లో చేయటం పాలిటిక్స్ అనేది ఒక టఫ్ జాబ్ అది. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కానీ ఊర్లో గ్రామ సర్పంచో లేకపోతే ఒక మా ఎంపీటీసీ మెంబరు వాళ్ళు పడే కష్టాలు మామూలు కష్టాలు ఉండవు. ఇలా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం మేము, గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళం. ఎవరు కష్టాలు పడుతున్నారు, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఏ రకంగా సాల్వ్ చేయవచ్చు అని తెలుసుకొని ఉన్న వాళ్ళం. అందుకని నేను ఎప్పుడూ ఒక బయటోడిగా లేను, ఎప్పుడూ ఇండియాలాగానే ఉన్నా. అందుకే ఇక సార్ ఎప్పుడైతే బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరు బాధ్యులు కావాలన్నాడో సిటిజన్షిప్ అన్నీ వదిలేసి ఇడికి వచ్చేసిన. టీపీసీసీ అధ్యక్షుని కనుక ఓడిస్తే సైదిరెడ్డి గారి క్యాబినెట్ మినిస్టర్ గ్యారంటీ అని మీ కార్యకర్తలు అంటున్నారు, అది ఎప్పుడు సాకారం అవుతుంది? ఇది టీపీసీసీని ఓడించినా ఏది ఓడించినా నాకు మంత్రి పదవులు అనేవి ముఖ్యం కాదు. నేను ఒక రకంగా రాజకీయ ప్రక్షాళన చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన. ఈ దగుల్బాచి రాజకీయాలని హుజూర్నగర్లో మొత్తం కరప్ట్ చేసిండు సిస్టమ్ని. ఒక నాయకుడు ఎంటోళ్ళు లేకుండా చేసిండు. ఇవాళ ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టేట్టు చేసిండు. నీకు ఒక అధికారుల మీద పట్టు లేదు, ఒక జనాలని మొత్తం కరప్ట్ చేసినావు, సిస్టమ్ని కరప్ట్ చేసినావు. ఇవాళ దాన్ని మనం చేంజ్ చేయాలి. ఇవాళ నీకు ఒక యువత ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నీకు మహిళల్లో పనులు లేవు. ఇవాళ వీటన్నిటినీ చేయడానికి ఒక ప్రయత్నం లేదు నీది. ఇవాళ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందంటే 30-40 వేల మంది యూత్ ఉంది. ఇవాళ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు వాళ్ళందరికీ మనం జాబులు ఇప్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక ప్లాన్ లేదు. నేను గత 10 నెలలుగా నేను చేసినదంతా ఇదే. మొత్తం ప్రతి విలేజ్ తిరిగిన, ప్రతి విలేజ్ సమస్యలు తెలుసుకున్నా. నేను ఒక హుజూర్నగర్కి మేనిఫెస్టో తయారు చేసిన, నేను హుజూర్నగర్ ఓన్ మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో. హుజూర్నగర్కి ఏం కావాలా, నేనేం చేయాలా, దానికి విలేజ్ వైజు, మండల్ వైజు, కాన్స్టిట్యున్సీ వైజు ఇవన్నీ ఒక మేనిఫెస్టో తయారు చేసిన. ఆ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసినాం. ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్ వెరీ బ్రీఫ్లీ. బ్రీఫ్లీ అంటే ఈరోజు యూత్కి స్కిల్ సెంటర్స్ కావాలా, అమ్మాయిలు ఎక్కడెక్కడో కాలేజీ పోయి, ఒక గవర్నమెంట్ 4 లక్షల పాపులేషన్ ఉన్నాయి, ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. ఇక్కడ డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ గురించి కావాల్సిన అవసరం ఉన్నాయి. ఇవాళ 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్న దగ్గర ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కావాలి. ఇవాళ ఇండస్ట్రియలైజేషన్, ఇవాళ వీటన్నిటితో పాటు మనం ఒక ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేయాలి. ఇవాళ కొన్ని కాలువలు, లిఫ్ట్లు,
చాలా ఇప్పుడు ఒక 10 లిఫ్ట్లు ఉన్నాయి, అది కూడా నాసి రకంగా వేసిండు. అన్ని రకరకాల ప్రాబ్లమ్స్, దానికి కూడా 3-4 కాంట్రాక్టర్లతో నేపించిండు. దాంట్లో 100 కోట్ల అవినీతి. గృహాలు ఆడ రెడీగా ఉన్నాయి, గృహ నిర్మాణంలో ఉంది, వాటికి సరైన ఇల్లు డబుల్ బెడ్రూమ్స్ కట్టేయాలి. నీకు కొన్ని విలేజ్లకి పెద్ద పెద్ద విలేజ్లు ఉన్నాయి, ఆ విలేజ్లో లోపలికి 2 కార్లు పోయే పరిస్థితి లేదు. ఇవాళ వీటన్నిటి కోసం ఒక ప్రణాళిక రూపొందించాం, వాటన్నిటినీ సమగ్రంగా చేసినాం. అవన్నీ కూడా 3-4 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ చేపిస్తాను నేను. సైదిరెడ్డి గారు బాగా చదువుకున్నవాళ్ళు, చాలా వెరీ సాఫ్ట్ నేచర్, మంచి మనసు ఉంది, సున్నితమైన మనసు. మళ్ళీ ఇలాంటి రఫ్ పాలిటిక్స్ మధ్య ఇమ్మడగలిగేటువంటి పరిస్థితి అనేది అంటారా? ఎందుకంటే వాళ్ళు బాగా కరడుగట్టుకి పేరుకు పెరిగేటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్ని మీరు ఓన్ చేసుకుంటున్నారా, వాటిని అధిగమిస్తారు మీరు ఈ ఎలక్షన్స్? ఇప్పుడు రాజకీయాలు కరప్ట్ అయినాయని మనం కరప్ట్ కావాల్సిన అవసరం లేదు. రాజకీయాలు రఫ్గా ఉన్నాయని మనం రఫ్ కావాల్సిన అవసరం లేదు. రాజకీయాలని చేంజ్ చేద్దామని దీనికి వచ్చాను నేను. ఆ చేంజ్ కోసం ఎంతవరకైనా వెళ్తా. దానికి సాఫ్ట్ అంటే, సాఫ్ట్ అనేది సరే మాటలు, మనిషి సాఫ్ట్ ఉండొచ్చు కానీ నేను వర్క్లో సాఫ్ట్ ఏం కాదు. ఖచ్చితంగా పని చేపిస్తాం, పని కోసం ఎంత దూరమైనా పోతాం. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం అంటే, అసలు మీకెందుకు ఓటు వేయాలి? ఇప్పుడు నేను చెప్పిన అన్ని కారణాలే, నాకెందుకు ఓటు వేయాలా, ఉత్తమ్ కుమార్కి ఎందుకు ఓటు వేయొద్దు. ఇవాళ నా వైపు 100 గుడ్ రీజన్స్ ఉంటే, ఆయన వైపు 1000 బ్యాడ్ రీజన్స్ ఉన్నాయి ఓటు వేయకుండా ఉండడానికి. ఇవాళ ఎక్కడికి పోయినా ఇవాళ నేను చదువుకున్నోడిని, ప్రాబ్లమ్స్ తెలిసినోడిని, జనంతో మమేకం అయ్యేటోడిని, జనాలతో పాటు ఉన్నోడిని, స్థానికుణ్ణి, కేసీఆర్ గారు అండదండలు ఉండోడిని, కేసీఆర్ గారు ఆశీస్సులతో వచ్చినోడిని, కేసీఆర్ గారు సంక్షేమ ఫలాలన్నీ జనాలకు పోతే వాటిని చూపించుకుంటే ఓటు అడిగేటోడిని, ఇలా అన్ని రకాల పాజిటివ్ అంశాలు నా పక్కన ఉన్నాయి. ఇలా ఆయన పక్కన అన్నీ నెగిటివే. నువ్వు ఇవాళ ఓటు ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు అక్కడికి పోయి? నేను రోజు నియోజకవర్గానికి 8 సార్లు వచ్చినా అడుగుతావా? కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండని అడుగుతావా? నువ్వు రైతు బీమా పథకం, రైతు బంధు పథకం 8000 నువ్వు రైతులకు ఇచ్చినావు, దాని మీద నేను కోర్టుకు పోయినా వాళ్ళకి అకౌంట్లో పడేసేట్టు చేసినా అని ఓట్లు అడుగుతావు? పోయి చివరికి బతుకమ్మ చీరలు పోయి కోర్టుకు పోయినా, నేను వాళ్ళ చీరలు కూడా ఆపేసిన, అయినా కానీ మీరు నాకు ఓటు వేయాలని పోయి ఓట్లు అడుగుతావా? నీవు చివరికి ఇది ఒక్కటి కాదు, కళ్యాణ లక్ష్మి ఇవాళ ఒక మంచి పథకం, లేని అమ్మాయిలకి పెళ్ళిళ్ళకి ఒక మేనమామ లాగిస్తూ ఉన్నాడు. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా నువ్వు సంతకాలు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ నేను ఊళ్ళలోకి పోతే 8-9 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యలేంతవరకు. దానికి ఎందుకు ఆగి నేను అధికారులకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు వచ్చి సంతకం పెట్టాలి సార్, ఎమ్మెల్యే గారు సంతకం పెడితే అయితే అంటున్నారు. ఇలా నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులు పేదింటి అమ్మాయిలకి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సంతకం పెట్టే పరిస్థితి లేదు నీది. అంటే ఇక నువ్వు ఏ రకంగా రాజకీయం చేస్తున్నావో అర్థమవుతా ఉంది. ఇవన్నీ కూడా నాకెందుకు వేయొచ్చు, ఆయనకి ఎందుకు వేయకూడదు అంటానికి కారణాలు. ఉత్తమ కుమార్ రెడ్డి కనబడటలేదు అని అక్కడక్కడ బోర్డులు కనబడుతున్నాయి. ఈ 10 సంవత్సరాలు కాదు, కనీసం ఎన్నికలప్పుడు కూడా మాకు మొహం చూపించట్లేదు అని చెప్పి అంటున్నారు. ఆయన సేమ్ అప్పట్లో జానారెడ్డి గారు చేసిండు. నేను హుజూర్ నగర్ నాగార్జునసాగర్లో చెప్పును నిలబెట్టిన, చెలకుర్తిలో చెప్పును పెట్టినా గెలుస్తుంది, నేను రానని. ఇవాళ అదే మాట అన్నాడు ఆయన నామినేషన్ చేసి. ఇవాళ నేను వీడికి రావాల్సిన అవసరం లేదు, నేను నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది, నేను పోతున్న హెలికాప్టర్ వేసి నామినేషన్ వేసి మళ్ళీ హెలికాప్టర్లు ఎప్పుడో వస్తా, నేను వస్తానో రానో కూడా మీరే గెలియాల ఓట్లని చెప్పి ఒక రుబాబుతో పోయిండు. ఇవాళ జనాలు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. ఇవాళ లీడర్ అంటే వాళ్ళతో పాటు ఉండాలనుకుంటున్నారు, వాళ్ళతో పాటు పనిచేయాలనుకుంటున్నారు, వాళ్ళని గెలవాలనుకుంటున్నారు. నువ్వు ఆడ కూర్చొని నేను అమెరికాలో ఉంటా లేకపోతే ఇటు పోయి చేస్తా అంటే కలిసేటట్టు లేదు. ఇవాళ ఖచ్చితంగా ఓడిస్తారు రేపు ఆయన్ని. ఎంత మెజారిటీ గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారికి, మీ ఫ్రెండ్ కేటీఆర్ గారికి? మెజారిటీ అనేది అసలు ఊహించిన మెజారిటీ. ఇప్పుడు నేను అసలు ఒక వరదలాగుంది ఓటింగ్, రేపు ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఊహించకుండా. 40 వస్తుందా 50 వస్తుందా అసలు ఆయనకి డిపాజిట్ కూడా వద్దా రాదా అని అంత. అంటే నేనేదో ఊరు చెప్పడం కాదు, ఆ జనాల్లో ఉన్న స్పందన. ఇలా ఎక్కడికి పోయినా ఆ 4 గంటలు 5 గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను పోయి నీ ప్రచార సభల్లాగా ఉండట్లేయి, నీకు గెలిచినాక విజయోత్సవ సభల్లాగా ఉంటున్నాయి అవన్నీ. అందుకని మెజారిటీ అయితే భారీగా ఉంటుంది. ఆయన మొన్న ఒక ఆయన మొన్న నేడేజల్లో అన్నాడు, నేను ఇవన్నీ చూసి తట్టుకోలేక నేను 50,000 మెజారిటీతో గెలవకపోతే రిజైన్ చేస్తా అన్నాడు. అంటే జనాలని నువ్వు మానసికంగా ఏదో రకంగా కన్నింగ్ నేచర్లో నువ్వేదో మాట్లాడాలని చూస్తున్నావు. నీకు అసలు 50,000 కాదు,
నీకు 50,000 ఓట్లు వస్తేనే ఎక్కువ. నీకు పోయినసారి 69,000 ఓట్లు వచ్చినాయి, ఈసారి 50,000 కూడా ఓట్లు రావు నీకు. నువ్వు మెజారిటీ సంగతి తర్వాత తెరువు. నీకు జనం బుద్ధి చెప్తారు. నీ ఫ్యూడలిస్టిక్ విధానాలు, నీ అరాచక తత్వం, నువ్వు చేసినవన్నీ కూడా ఇలా గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఓడిస్తారు ఇలా. థ్యాంక్ యూ సైద్ రెడ్డి గారు, ఆల్ ది బెస్ట్ అండి. సో సైద్ రెడ్డి గారు చాప కింద నీరులా తన ప్రచారం తీసుకుంటూ వెళ్తున్నారు. ఈజ్ అ వన్ మ్యాన్ ఆఫ్ ఆర్మీ. రాజకీయాల్లో కావాల్సింది ఎంత సాఫ్ట్ నేచర్ కాదు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఆ పట్టు తెలిసిన వాడే క్లిక్ అవుతారని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ యువ నాయకుడు. వీడియో జర్నలిస్ట్ వెస్లీతో యశోనాథ్ ఫ్రమ్ హుజూర్ నగర్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్.